మతం నా గొప్పది, మీ మతాన్ని మీ గొప్పది. కానీ ఎలా అయిపోయిందండి సొసైటీ, కుక్క మరో కుక్కను దగ్గర రానిస్తుంది, గొర్రె మరో గొర్రెని దగ్గర రానిస్తుంది, బర్రె మరో బర్రెని దగ్గర రానిస్తుంది, కానీ మనిషి ఇంకో మనిషిని దగ్గర రానిట్లా. ఎందుకో మీరు క్వశ్చన్ చేసుకోండి, వీడు మా క్యాస్టోడు, వీడు మా మతవాడు, వీడు మా ముస్లిం, వీడు మా హిందూ, వీడు మా క్రిస్టియన్ అని సొసైటీని ముక్కలు ముక్కలుగా చేసి పంచుకుంటుంటే పక్క మనిషి మన దగ్గరికి ఎలా వస్తాడు, వాడి దగ్గరికి మనం ఎలా వెళ్తాం? అది నాకుంది. కానీ ప్రేమించండి నీ కులాన్ని, నీ మతాన్ని, మీ దేశాన్ని, మీ అమ్మని, మీ నాన్ని, మీ ఇన్స్టిట్యూట్ని, మీ గురువుని 100% ప్రేమించండి. పక్కవాడు బాధపడకుండా, అది నేను చెప్పదలుచుకున్నా. ఇంకేం అడగదలుచుకున్నారు? ఒక ముక్క చెప్తా, లాస్ట్ ఒక ముక్క. మీరు అందరూ 20 20 ప్లస్ అంటే మిలిటరీ కాబోతున్నారు, సొసైటీలోకి రాబోతున్నారు. సొసైటీలోకి మీరు వచ్చిన తర్వాత చదువు నుంచి ఫస్ట్ మీరు చేతికొచ్చేది రెస్పాన్సిబిలిటీ, రెండు ఓటు, అప్పుడు గుర్తొచ్చేది ప్రజాస్వామ్యం. విడిగా మీకు కులం పిచ్చి అభిమానం ఉండొచ్చు, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం కులాన్ని పక్కన పెట్టండి, మతాన్ని పక్కన పెట్టండి. అందా హెడ్స్ అప్ రిపీట్ మీరు చదువుకొని బయటకు వెళ్ళిన తర్వాత ఆడపిల్లకి 18 దాడతాయి, మగ డిగ్రీ అయిన తర్వాత 20 కూడా వస్తాడు, అప్పుడు మీరు ప్రజాస్వామ్య సమాజంలో ప్రవేశిస్తారు. బాధ్యత ఉంటుంది, ఓటు వేసే బాధ్యత, అది హక్కు అనుకుంటాం, అది బాధ్యత ఉంది. కానీ ఆ ఓటు దగ్గర రాగానే మనకేం గుర్తొస్తాయంటే, చాలా మందికి ఇడు మనోడా కాదా, మన కమ్ముడా కాదా, మన ముస్లిమా కాదా, మన రెడ్డి గారా కాదా అని ఆలోచించే వాళ్ళు. ఎందుకంటే నాకు తెలుసు, నేను కూడా ఎమ్మెల్యేకి పోటీ చేశా, భయంకరంగా ఓడిపోయా. ఇంకోటి ప్రౌడ్లీ కలిసే ఎలక్షన్లో చిరంజీవి గారు నాకు టికెట్ ఇచ్చారు, 1 రూపాయి నా దగ్గర తీసుకోవాలా, మురళి నువ్వు ఎలా అంటే అలా నిలబడు, నువ్వు గెలుస్తావు అన్నాడు. నేను జనంలోకి వెళ్ళా, నా పేరు పోసాని కృష్ణ మురళి, చిరంజీవి పార్టీలో నుంచున్నా, నా క్యాస్ట్ కూడా ఇది. ఇక్కడ ఎలక్షన్కి వచ్చిన తర్వాత నా క్యాస్ట్ వాడను, మతం వాడను, డబ్బులు వాడను, మందు తాగించను, సిగరెట్ తాగించను, ఓన్లీ అన్నం పెడతా కార్యకర్తలకి, నా పోస్ట్ నేనే కొనుక్కుంటా, నా కారు పెట్రోల్ నేనే భోగించుకుంటా అని ఎలక్షన్ ఖర్చు ఉన్నది 7 లక్షలు. ఎవడో నమ్ముతాడు ఈ రోజుల్లో ఎమ్మెల్యేకి 7 లక్షలు ఖర్చు పెడతాడంటే? కానీ నా పక్క వాళ్ళంత ఖర్చు పెట్టాడు, ఒకడు 13 కోట్లు, ఒకడు 11 కోట్లు. ఎవడు గెలిచాడు? 13 కోట్లు వాడే గెలిచాడు. ఎందుకంటే ఎలక్షన్లో డబ్బు, మందు, కులం, వర్గం, మతం ఇవి విపరీతంగా ఉన్నాయి. ఉన్న తర్వాత మీరు పలానవాడు దొంగ, పలాన రాజకీయ నాయకుడు కిలాడి అనే హక్కు మీకు లేదు, పక్కవాడిని తిట్టే హక్కు మీకు లేదు. ఏవైనా హాస్పిటల్లో ప్రాబ్లం అయినా, కాలేజీలో ప్రాబ్లం అయినా, ఇంకో చోట ప్రాబ్లం అయినా, అవినీతి జరుగుతున్నా, అక్రమాలు జరుగుతున్నా, ప్రచురించే హక్కు మీరు నిదారంగా కోల్పోతున్నారు. మీరందరూ ఒకటే దృష్టిలో పెట్టుకొని వీడు మన క్యాస్ట్ కరెక్టే, మంచివాడా కాదా క్వశ్చన్ చేసుకోండి. ఇప్పుడు నేనున్నా కమ్మోని, నాకు ఆడపిల్ల ఉంది, ఎవరికి ఇస్తాను? అబ్బాయి మంచివాడు, చదువుకున్నాడు, ఉద్యోగస్తుడు, గుణవంతుడు, డబ్బు ఉన్నవాడు, ఇవి చూస్తా. వాడు నా క్యాస్ట్ వాడే, ఎదవైతే, తాగమూత అయితే, బేవర్స్ అయితే, అమ్మాయిలు పిచ్చోడు అయితే నా బిడ్డ ఇస్తానా? నీ కూతురు దగ్గర వచ్చే మాత్రం నువ్వు క్యాస్ట్ మాత్రం నా బిడ్డ బాగుండాలి క్యాస్ట్ తర్వాత అంటావు, ఓటేయడానికి మాత్రం వాడు మనోడయ్య వాడికి ఓటేస్తా. నీ బిడ్డ జీవితం నాశనం అయిపోతే నీ కుటుంబం మాత్రమే నాశనం అవుతుంది, కానీ ఒక 80 ఎమ్మెల్యే అయితే సొసైటీ మొత్తం నాశనం అవుతుంది. అర్థమైందా? అదే మీకు చెప్పదలుతుంది. లవ్ యూ రాజా, థ్యాంక్ యూ.